ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎక్స్ అండ్ వై, టెక్నికల్ నాన్ టెక్నికల్, దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను, చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు ఎక్స్ వై రెండు కేటగిరీలో నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ 50% మార్క్స్ ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్లో 50% కంపల్సరీ ఉండాలి. ఎంపీసీ స్టూడెంటు టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ టెక్నికల్ అంటే ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ 50% విత్ ఇంగ్లీష్ 50%. నెక్స్ట్ అదేవిధంగా ఈసారి మనకు ఎవరికి అవకాశం ఇచ్చారంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏజ్ విషయానికి వస్తే 17 జనవరి 2000 30 డిసెంబర్ 2003. ఈ ఉద్యోగాలకు ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 17 జనవరి 2000 to 30 డిసెంబర్ 2003, ఈ బిట్వీన్లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. అదేవిధంగా ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. 20 జనవరి వరకు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. టెక్నికల్ వాళ్లకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. నాన్ టెక్నికల్ వాళ్లకు ఇంగ్లీషు, రీజనింగు, అర్థమెటికు దానిపైన ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, దీనికి కావాల్సిన హైటు 152.5 సెంటీమీటర్స్, చెస్ట్ 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ క్వాలిఫై అయిన వాళ్లకు. మీ మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది, రిజల్ట్ రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు పిఎఫ్టీ అటెండ్ కావాల్సి ఉంటుంది. పిఎఫ్టీలో 1.6 కిలోమీటర్ రన్నింగ్, 6 మినిట్స్ 30 సెకండ్లు చేయాల్సి ఉంటుంది. 10 పుషప్స్, 20 సిట్అప్స్, 10 సిట్అప్స్, 10 ఉటక్ బయటకు. సిట్అప్స్ అంటే మనం ఉటక్ బయటకు అంటారు. ఇది క్వాలిఫైన్ తర్వాత మళ్ళీ మనకు అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ నెంబర్ 1 అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ నెంబర్ 2 సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్వాలిఫైన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. టైం ఉంటుంది, మళ్ళీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం ఇచ్చి మెడికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే మళ్ళీ మెరిట్ లిస్టు, మెయిన్ లిస్టు, తర్వాత జాబ్ కన్ఫర్మ్ కావడము, మీ కాల్ లెటర్స్ రావడం ఉంటుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నోటిఫికేషను. ఇది తెలంగాణ, ఏపీ అనే కాకుండా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియా లెవెల్లో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. మార్చిలో ఎగ్జామ్స్ అంటే మనకు 3 మంత్స్ టైం ఉంది, 3.5 మంత్స్ టైం ఉంది. ఎవరికైనా ఈ జాబు కోచింగ్ కావాలనుకుంటే మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో వీటి గురించి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా ఆఫీస్కి వచ్చి కలవండి. ఈ ఇన్ఫర్మేషన్ మనము తేజస్ డిఫెన్స్ అకాడమీ అనే ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఓకేనా, ఇంకొకసారి డేట్స్ చెప్తా చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ ఎంపీసీ టెక్నికల్ నాన్ టెక్నికల్, అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా వాళ్లకు, ఎయిర్ ఫోర్స్ నాన్ టెక్నికల్, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ 50% విత్ ఇంగ్లీష్ 50%, ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 17 జనవరి 2000 to 30 డిసెంబర్ 2003. టెక్నికల్ జాబ్స్ అంటే ఏమేమి జాబ్స్ ఉంటాయంటే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ ఇంటేక్ 2021కు ట్రైనింగ్ తీసుకెళ్తారు. ఎయిర్మెన్ అండ్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ ఎస్కెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ కాకుండా అన్ని ట్రేడ్స్ ఉంటాయి. నాన్ టెక్నికల్లో నర్సింగ్ అసిస్టెంట్కు ఓన్లీ బైపీసీ వాళ్ళే ఎలిజిబుల్. నర్సింగ్ అసిస్టెంట్ ఉంది మ్యూజిషియన్, ఈ రెండు ట్రేడ్స్ ఉంది. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఉంది, పోలీస్ జాబ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మనకు సిద్దిపేటలో జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి మా స్టూడెంట్స్ 5 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను మా యూట్యూబ్ ఛానల్లో పెడతా. నేను ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఒక 1 వీక్లో. ఓకేనా, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ కూడా ఉంది.
సంగారెడ్డి డిస్టిక్లో జనవరి 16 నుంచి, అది ఓన్లీ తెలంగాణ వాళ్లకు. ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ ఎయిర్ ఫోర్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇండియా లెవెల్లో అందరికీ సంబంధించింది. ఓకేనా, ఎవరికైనా ఎయిర్ ఫోర్స్ గురించి కోచింగ్ తీసుకోవాలనుకుంటే రిటర్న్ టెస్ట్ గురించి, PFT గురించి, అడాప్టబిలిటీ టెస్ట్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 2లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా డిస్కషన్ ఉంటుంది, వీటన్నింటి మీద కూడా మేము తేజస్లో కోచింగ్ ఇస్తున్నాము. ఈ 3 మంత్స్కు తగ్గట్టుగా మెస్ ఛార్జీలు, కోచింగ్ ఫీజు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా తేజస్ డిఫెన్స్ అకాడమీ కాంటాక్ట్ కండి, 9849466661. తేజస్ డిఫెన్స్ అకాడమీలో రిజల్ట్స్ అనేది ఇండియా లెవెల్లో బెస్ట్ ఉంటాయి. ఒకసారి మా కాలేజ్కి రండి, మేము జాబ్ వచ్చిన వల్ల లిస్ట్ ఇస్తాం, PDF ఫైల్ ఇస్తాము. ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, కోస్ట్ గార్డ్ అయినా, ఆర్మీ అయినా, ఇండియా లెవెల్లో బెస్ట్ రిజల్ట్స్ అనేది కంటిన్యూగా ఉన్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.